హలో మిత్రులారా చతుర్భుజం అంటే క్వాడ్రీ లాటరల్స్ అనే ఈ వీడియోకు మీకు స్వాగతం మునుపటి వీడియోలో మనం చతుర్భుజం మరియు వాటి రకాలు అంటే క్వాడ్రీ లాటరల్స్ అండ్ ఇట్స్ స్టైప్స్ గురించి అధ్యయనం చేశాం ఈరోజు మనం వీటికి సంబంధించిన ప్రశ్నల్ని సాధిద్దాం ఇవ్వబడిన ఆకృతిలో చతుర్భుజం మరియు వాటి రకాలని గుర్తించండి మిత్రులారా మొదటి చతుర్భుజం పీక్యూఆర్ఎస్ ని చూడండి దీని నాలుగు భుజాలు సమానం ఎదురెదురు భుజాల రెండు జతలు సమాంతరంగా ఉంటాయి కాబట్టి పిక్యూఆర్ఎస్ ఒక సమచతుర్భుజం మనం దీనిని సమాంతర చతుర్భుజం అని కూడా అనవచ్చా అవును మిత్రులరా ఎందుకంటే ఒక సమాంతర చతుర్భుజం యొక్క అన్ని భుజాలు సమానంగా ఉంటే అది ఒక సమచతుర్భుజం అవుతుంది ఇప్పుడు రెండవ ఆకృతిని చూడండి ఇది ఒక సమాంతర చతుర్భుజం ఏబిసిడి దీని అభిముఖ భుజాలు సమానంగా ఉన్నాయి మరియు ప్రతి కోణం తొంభై డిగ్రీలు అని ఇవ్వబడింది వీడియోని ఆపి మీరు ఇది ఏ రకమైన చతుర్భుజం యొక్క ధర్మాలు కూడా ఆలోచించవచ్చు అవును ఇది ఒక మూడవ ఆకృతి డిఈఎఫ్ జి చతుర్భుజంలో ఎదురెదురు భుజాలలో ఒక జత మాత్రమే సమాంతరంగా ఉండదు డిజి మరియు ఈ రెండు సమానం కాబట్టి ఇది ఒక సమద్విబాహు సమలంబ చతుర్భుజం అంటే మిత్రులారా నాల్గవ ఆకృతిని చూడండి ఇది చూడగానే మీరు ఈ చతుర్భుజాన్ని గాలిపటం అంటామని చెప్పగలరు దీని ఆసన్న భుజాలు సమానం మిత్రులరా ఐదవ ఆకృతిని చూడండి ఇది చూస్తూనే మీరు తెలుసుకుంటారు ఇది ఒక చతుర్భుజం కాదని ఎందుకంటే దీనికి ఐదు భుజాలు ఉన్నాయి దీన్ని మనం పంచభుజి లేదా బహుభుజి అని కూడా అంటాం ముందుకు వెళ్లి ఇంకొక ప్రశ్నను చూద్దాం ఇక్కడ చతుర్భుజం యొక్క కొన్ని ధర్మాలు ఇవ్వబడ్డాయి వీటిని జాగ్రత్తగా చదివి చెప్పండి ఇది ఏ రకమైన చతుర్భుజం అవుతుందో ఒక సమాంతర చతుర్భుజం యొక్క అన్ని భుజాలు సమానం సమాంతర చతుర్భుజం యొక్క ఎదురెదురు భుజాలు సమాంతరంగా మరియు సమానంగా ఉంటాయి కానీ దీని అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది సమచతుర్భుజం అవుతుంది మిత్రులరా ఇది చతురస్రం కూడా అవ్వచ్చు ఎందుకంటే చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి ఇక్కడ కోణాల గురించి ఎలాంటి వివరణ ఇవ్వబడలేదు కాబట్టి ప్రవచనం ప్రకారం తమ చతుర్భుజం మరియు చతురస్రం రెండూ అవ్వచ్చు మిత్రులరా ఈ రోజు కింతే మనం ఈ పాఠ్యాంశంలో చతుర్భుజం మరియు వాటి రకాలు అంటే క్వాడ్రీ లాటరల్స్ అండ్ ఇట్స్ స్టైప్స్ కి సంబంధించిన కొన్ని ప్రశ్నలను సాధించాము తరువాత వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు